ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్ను 6000కు పెంచడంతో కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో వికలాంగుల సంక్షేమ సంఘం కుప్పం నియోజకవర్గ అధ్యక్షుడు మురళి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం వారు ఒకరికొకరు కేక్ ను తినిపించుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు 6000 పెంచడం జరిగిందన్నారు. దివ్యాంగుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పీఏ మనోహర్, టీడీపీ నాయకులు అప్పు, సుకుమార్, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వికలాంగులు అనకూడదు, దివ్యాంగుల విభాగ అధ్యక్షులు మురళి గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి పెన్షన్ 6000 చేసి వాళ్ళకు అండగా నిలబడినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేయటం జరిగింది. 3000 రూపాయల పెన్షన్ని 4000కు కూడా పెంచుతూ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టడం జరిగింది. ఆనాడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 1000 చేసి, తర్వాత 1000ని 2000 చేసి పేదల పట్ల, మరీ ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఆనాడు ఒంటరి మహిళలు అందరికీ ఆఖరికి హిజ్రాలకు కూడా పెన్షన్ ఇచ్చి పేదవారికి సంక్షేమం అంటే చూపించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే వికలాంగులకు కూడా ఈరోజు 6000 రూపాయలు పెన్షన్ ఇచ్చి వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఏర్పాటు చేసినందుకు ఆయనకి కుప్పం నియోజకవర్గ దివ్యాంగులందరి తరఫున కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైద్య నారాయణ, అభివృద్ధి నారాయణ. నారాయణ వైద్యం ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగును నింపి అనేక మందిని వైద్యులుగా తీర్చిదిద్ది ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాల్లో రారాజులా రాణిస్తున్న మా మంచి డాక్టర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ హాస్పిటల్ మరియు సిబ్బంది జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ధ, నెల్లూరు అభివృద్ధిపై విజన్, ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే మనసున్న మహారాజీ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులుగా ఎన్నికైన నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తాళ్లపాక అనురాధ, టీడీపీ మహిళా నేత మరియు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ నెల్లూరు.